వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచకాలను దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం సమన్వయకర్త కాగిత కృష్ణప్రసాద్ తెలియజేశారు. పెడన రూరల్ టౌన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఎన్నికలలో మోసపూరితమైన మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. డ్యాములు నిండా నీళ్లు ఉన్నప్పటికీ పంటలకు సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న వ్యవసాయానికి మూడు పంటలు నాలుగు పంటలు పది పంటలకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి పెద్ద బిల్డప్ ఏదో చెప్పడం జరిగింది. కాసిగాని సీన్ని వేదిక మీద నైకి రావాల్సింది కోరుతాము. మరి ఆ రోజున అబద్ధపు మాటలు చెప్తాం అని అందరం కూడా చూసాం. ఆ రోజున అంత ఆ రోజున వర్షాభావంతో మనందరం కూడా ఆ రోజున ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం. ఆ రోజున నీళ్లు లేనట్టు